శుభోదయం మిత్రులందరికీ ఇది ముల్లంగి యొక్క విత్తనాలను మీకు చూపదలుచుకున్నాను విత్తనాలు ఇలా ఉంటాయండి గోంగూర విత్తనాలు ఇలా ఉంటాయి ఈ లోపల చూసినట్లయితే క్యాబేజీ ఇలా ఉంటుంది చాలా సన్నగా ఉంటాయి విత్తనాలు ఇవి శాంపిల్ ప్యాకెట్స్ చిక్కుతాయి ఇవి వచ్చి బీర బీ దోశ 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 విత్తనాలు అవి క్షమించండి బీర కాదు అది దోశ ఈ విత్తనాలు చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయో ఇవి కనుక భూమి భూమితో భూమి నీరు తో కలిగిస్తే పంట పండుతుంది అవి ఎలా వేయాలి ఏంటి అనేది అదే కదా మనం తెలుసుకునేటువంటి భూమి యొక్క సారము నీటి యొక్క సాంద్రత ఎండ అవన్నీ ఎలా ఉంటాయి అనేది చూసుకొని మనం వేసుకోవచ్చు ఇవి చాలా తక్కువ ధరకు లభిస్తాయండి శాంపిల్ ప్యాకెట్స్ కొంచెం పరిశ్రమ చేసుకున్నట్లయితే మనమే పండించుకోవచ్చు ఆ విషయం నెల్లూరు జిల్లా వాళ్ళకి నెల్లూరులో ఉన్నాయి ఇది చందన బ్రదర్స్ దగ్గర అయితే ఉంటుంది వాటిలో విత్తనాలు శాంపిల్ ప్యాకెట్స్ చెక్తాయి పది రూపాయలు ఉంటుంది అంతే ఒక్కొక్క ప్యాకెట్ దీని ద్వారా ఎరువులు లేనటువంటి తిండి మనం పండించుకోవచ్చు తొట్టులు మిద్దె మిద్దె తోట ఉన్నవాళ్ళు తొట్టెలు వేసుకొని చేసుకోవచ్చు భూమి ఉన్నవాళ్ళు కూడా చేసుకోవచ్చు ఆ విషయం మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను